ఆఫీసర్ 1952లో ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కాన్స్టిట్యూషన్ ను కాకా కాలేందర్ కమిషన్ అని అంటున్నది. ఆయన గాంధీను ఆయన బ్రాహ్మణు మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే బ్రాహ్మణు. అది 1955లో ఆ రికమెండేషన్స్ ఇస్తుంది, రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఒక చర్చ ఏముంది అంటే దాని నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు పరిశ్రమ అయిపోయాడంట. ఏంది ఈయన బ్యాక్వర్డ్ క్లాసెస్ ఐడెంటిఫై చేయమంటే ఈయన ఏం చేసాడు, బ్యాక్వర్డ్ కాస్ట్స్ ఐడెంటిఫై చేశాడు. రాజ్యాంగం చెప్తున్నది బ్యాక్వర్డ్ క్లాసెస్ డిఫైన్ చేయమని చెప్తుంది రాజ్యాంగం. ఈ కమిషన్ ఏం చేసింది, 2399 కులాలను బ్యాక్వర్డ్ కాస్ట్ ను బ్యాక్వర్డ్ క్లాసెస్ గా చూపించి ఆ రిపోర్ట్ ప్రజెంట్ చేసింది. మనం పునరైత సమాజం అయిపోతున్న ఒక బూటక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మేము కులాలను రిజర్వేషన్ సిద్ధంగా లేవని చెప్పి ఆ రోజు జీపీ పంత్ అనే ఒక హోమ్ మినిస్టర్ పార్లమెంట్ లో కూర్చొని ఆ పార్లమెంట్ పెట్టిన తర్వాత మేము ఈ రికమెండేషన్స్ ఈ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయడం లేదు, ఒకవేళ రాష్ట్రాలు చేయాలనుకుంటే వాళ్ళు చేసుకొని అండి, మేము మాత్రం కేంద్రంలో చేయమని చెప్పి ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకత్వంలో. అయితే ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ వైపు డిమాండ్ చేస్తూ పోతున్నది. దాని తర్వాత బ్రహ్మప్రకాష్ చౌదరి అని చెప్పి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అవుతాను, అతను ప్రెసిడెంట్ అవుతాడు, ఆయన మొత్తం దేశం మొత్తం 1933 అతను ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు చౌదరి బ్రహ్మప్రకాష్ యాదవ్ అని. తర్వాత అది వదిలిపెట్టుకొని ఆయన దేశం మొత్తం బ్యాక్వర్డ్ క్లాసెస్ చుట్టూ క్యాంపెయిన్ చేస్తాడు. తర్వాత ఇంకొక అతను బీహార్ నుంచి అతను కూడా ఒక సెగ్మెంట్ ఆయన సోషలిస్ట్ ఫ్రేమ్ వర్క్ లో భాగంగా ఆయన బ్యాక్ క్లాస్ ఫెడరేషన్ ఈ దేశం లీడ్ చేసుకుంటూ వచ్చిన పరిస్థితి. అయితే ఆ రోజు రిజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆర్గ్యూ చేసింది ఏంటంటే ఇది కాస్టిజాన్ని ప్రమోట్ చేస్తుంది, కులాల రిజర్వేషన్ ఇస్తే కులతత్వాన్ని ప్రమోట్ చేస్తుంది, తర్వాత మెరిట్ దెబ్బతీస్తుంది, ఇన్ఎఫిషియన్సీని ప్రమోట్ చేస్తుంది. అంటే మనం సిస్టంలోకి వస్తే ఇన్ఎఫిషియన్సీ అవుతుంది సిస్టమ్, మనం సిస్టంలోకి వస్తే కులతత్వం వెళ్ళిపోదండి, వాళ్ళంటే కులతత్వం వెళ్ళిపోదండి, భయంకరంగా వ్యవస్థలు మొత్తం ఒకటి కులాల చేతులు కబ్జా పెట్టుకున్న స్థితి. ఏ స్టాటిస్టిక్ చూసినా అభివృద్ధి స్టాటిస్టిక్ చూడండి, లేకపోతే గవర్నమెంట్ స్టాటిస్టిక్ చూడండి, సర్వీస్ సెక్టర్ లోపల ప్రైవేట్ సెక్టర్ చూడండి, ఇండస్ట్రీ చూడండి, ఏ సెగ్మెంట్ చూసినా రెండు మూడు కులాల చేతులు కబ్జా కూర్చున్నది. భయంకరంగా దేశాన్ని మొత్తం కులంపై మంచిలు, కులతత్వంపై మంచిలు, కులతత్వం కంట్రోల్ లోపల దేశాన్ని నడిపించాలని చెప్పి ఒక వ్యూహాన్ని, సైలెంట్ వ్యూహాన్ని ఈ గ్రామీణ ఫోర్సెస్ ఈ దేశం మీద వృద్ధినాయి. కానీ బయటికి మాట్లాడేది మాత్రం మేము కులానికి వ్యతిరేకం, కులతత్వానికి వ్యతిరేకం. ఒకసారి గోయ్య గారు అంటారు, అసలు నెహ్రూ గారు కాశ్మీర్ పబ్లిక్ని ప్రమోట్ చేస్తాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆయనకు వ్యతిరేకం, ఆ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే బ్రాహ్మణ బనియా పార్టీ అని చెప్పి రోజా గారు, డాక్టర్ అమర్లో రోజా గారు బనియా, ఈ పార్టీ మొత్తం బనియాలతో నిండి ఉన్నది, బ్రాహ్మణులతో నిండి ఉన్నది, కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ మనం ఓడగొట్టాలి, నాన్ కాంగ్రెసిజం లో బాగా సోషలిస్ట్ మూవ్మెంట్ బిల్డప్ చేసే స్థితి మనకు తెలుసు. అయితే ఒకసారి 1954లో నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో చెప్తాడు, ఏమో చెప్తాడు, ఈ దేశం మొత్తం 6 నుంచి 10 కులాల చేతిలో కబ్జా అయి ఉన్నది. నెహ్రూ గారు చెప్తున్నాడు 6 నుంచి 10 కులాల చేతిలో కబ్జా అయి ఉన్నది, ఇది మంచిది కాదు అని చెప్తున్నారు గారు. అదే ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ రికమెండేషన్ ఆ రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని వ్యతిరేకించింది కూడా నెహ్రూ గారే, కాంగ్రెస్ పార్టీకి డైరెక్షన్ ఇచ్చింది కూడా నెహ్రూ గారే. తర్వాత ముఖ్యమంత్రులకు మొత్తం లెటర్, కాన్ఫిడెన్స్ లెటర్ రాస్తారు, లెటర్ బయటకు తర్వాత చంద్రసింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత బయటకు వస్తుంది, కాంగ్రెస్ ఎక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ వ్యతిరేకించింది దేశం లోపల చెప్పడానికి. అప్పుడు ముఖ్యమంత్రులు చెప్తారు దీన్ని రిజెక్ట్ చేయండి, దీన్ని కులతత్వం వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయకండి అని చెప్పి, ఒకవైపు పార్లమెంట్ మేము రాష్ట్రాలకు వదిలిపెడుతున్నాం అని చెప్పి ప్రజల ముందు చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రెండో వైపు కాన్ఫిడెన్స్ లెటర్ నెహ్రూ గారు ప్రధానమంత్రి రాస్తాడు దీన్ని మీరు యాక్సెప్ట్ చేయకండి, కులతత్వాన్ని ప్రమోట్ చేస్తుంది ఆయనే చెప్పాడు, 6 నుంచి 10 కులాలను కబ్జా చేసేది. తర్వాత ఫస్ట్ రిపోర్ట్ ద్వారా కొంతమంది కొంచెం అవకాశం ఉంటుండే దాన్ని ప్రమోట్ చేయడానికి ఆయన సిద్ధపడలేదు. ఆ విధంగా
మృతత్వాన్ని పెద్ద ఎత్తున మన మీద రుద్దింది, మన 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 మీద ఈ దేశం మీద మన పెద్ద ఎత్తున అడ్డుకున్నది. అది కాంగ్రెస్ నాయకత్వంలో ఆ రోజు జరిగిన పరిస్థితి. ఆ రోజు ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్ డబ్బులు కడుతూనే ఉన్నాయి వ్యతిరేకించడం లోపల. హిందూ మహాసభ సెక్షన్స్ కూడా నెవరు కడుతూనే ఉన్నాయి. అంటే అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ అగ్రకుల వర్గాలు మొత్తం ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ వ్యతిరేకించే దాంట్లో పనిచేశారు. దాంట్లో భాగంగా ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరగలేదు. దాని తర్వాత జనతా పార్టీ వాళ్ళు 1977లో వాళ్ళు మూమెంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మేనిఫెస్టో రాసుకున్నారు. జనతా పార్టీ జనరల్గా చాలా పార్టీల కలయికలో బాగా జనతా పార్టీ వచ్చింది. దాని సోషలిస్టులు కూడా అందులో జనతా పార్టీలో భాగంగా ఉన్నారు. జనతా పార్టీ వాళ్ళు బీజేపీ వారంటే మేము ప్రభుత్వానికి వస్తే మేము ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుకుంటే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. బీజేపీ కూడా ఆ రోజు జనసంఘ భారతీయ జనసంఘ మేము కూడా ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన స్థితి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ గారికి సోషలిస్ట్ మేము కూర్చుంటారు, మనం ప్రామిస్ చేసినాం ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి దేశం పోయినప్పుడు మొరార్జీ దేశాయ్ గారు అంటారు అది ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ 1955 లో సబ్మిట్ చేశారు, ఇప్పటికి 20 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అంత బాగుండదో ఇంకొక కమిషన్ ఇద్దామని చెప్పి దాన్ని మళ్ళీ ఇస్తాడు మొరార్జీ దేశాయ్ గారు. దాంట్లో భాగంగా సరే సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ 1979లో బిపి మండల్ గారి నాయకత్వం లోపల సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఏర్పాటు చేయడం, 1980లో 2 ఇయర్స్ లో ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయడం, ఇందిరాగాంధీ గారు అదే పార్లమెంట్ లోపల ఆయన వాళ్ళ మినిస్టర్స్ హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇప్పిస్తుంది, మేము సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తాం, కొద్ది మార్పులు చేతులతో సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అక్కడ పార్లమెంట్ లో అనౌన్స్ చేసి అప్పుడు శివశంకర్ గారు పట్టుబడతారు. అక్కడ క్యాబినెట్ లో ఉన్నాడు శివశంకర్ గారు పట్టుబడితే అప్పుడు ఏం చేస్తుంది ఇందిరాగాంధీ శివశంకర్ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేస్తానని చెప్పి అంటది. శివశంకర్ గారి నాయకత్వంలో కమిటీ వేయకుండా పివి నరసింహరావు గారి నాయకత్వంలో ఒక కమిటీ చేస్తారు, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దాంట్లో శివశంకర్ గారిని ముమ్మరుగా పెడతారు. కానీ ఆ కమిటీ ఎప్పుడు మీటింగ్ పెట్టలేదు, ఎప్పుడు చర్చించలేదు, ఎప్పుడు దాని మీద మాట్లాడని స్థితి. అందుకే నేను పివి నరసింహరావు గారు ఒకసారి అంటాడు అంటే చేయకుండా ఇట్లా ఆపడం కూడా అంటే మా దాన్ని చేయకుండా నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఇస్ ఆల్సో ఎ డెసిషన్ అంటాడు. డెసిషన్ తీసుకోకపోవడం కూడా డెసిషన్, అది మనకు అర్థం కాదు వస్తుందో ఏమొస్తుందో ఏమొస్తుందో చూసుకుని కూర్చుంటాం. కానీ అర్థం దాన్ని షెడ్యూల్ చేసేది తీసుకపోయి డస్ట్బిన్ పడేసాను లేకపోతే తదాపిన పెట్టుకొస్తున్నారు అనేది మనం అర్థం చేస్తాం. నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఇస్ ఆల్సో ఎ డెసిషన్ అని ప్రధానమంత్రిగా ఈ దేశం ముందు మనకు చెప్పిన గొప్ప ప్రధాని మన పివి నరసింహరావు గారు. తర్వాత మళ్ళీ జనతాదళ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత 1989లో ఈ దేశంలో జనతాదళ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందులో పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంపీస్లు, అందులో చాలా మంది సోషలిస్టులు ఆ ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు దేశంలో మళ్ళీ ఈ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు ఆ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చర్చకు వచ్చినప్పుడు కొంత నానబెడుతున్న ధోరణి ఒకటి ఉన్నది. ఈ మధ్యనే మణికంట పంచాయతీ గారు తీసుకొచ్చిన బుక్ లో శరద్ యాదవ్ గారు ఒక వ్యాసం రాశారు. శరద్ యాదవ్ గారి వ్యాసంలో కొన్ని వాస్తవాలు స్పష్టంగా ఉద్యమానికి పెద్ద ఎత్తున నాయకత్వం ఇచ్చిన వ్యక్తి శరద్ యాదవ్ గారు కాబట్టి శరద్ యాదవ్ గారు ఏమన్నాడంటే విపి సింగ్ గారు ఇక్కడ దేవీలాల్ గారు తర్వాత వాళ్ళ కాంచీరామ్ గారు ఒక పెద్ద డెమాన్స్ట్రేషన్ రామ్లీలా మైదానంలో టేకప్ చేయబోతున్నారు, డిసెంబర్ 9 బిలీవ్ చేయబోతున్నారు. శరద్ యాదవ్ పిలుపుకుని మా మీటింగ్ పోవద్దు, నేను ఈ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి విపి సింగ్ గారు చెప్పడం జరిగింది. చెప్తే శరద్ యాదవ్ అంటాడు నువ్వు ఆ మీటింగ్ కంటే ముందర కమిటీని ఇంప్లిమెంట్ చేస్తే నేను పోను, నువ్వు మీటింగ్ దాకా నువ్వు కమిటీ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయకపోతే నేను మీటింగ్ పోతా. అంటే అక్కడ మీటింగ్ పోవాలంటే ఆ రోజు ఆ ప్రభుత్వం కూలిపోయే స్థితి అక్కడ ఉన్నది. అక్కడ సోషలిస్టులు పెద్ద ఎత్తున ఉన్నది ఆ ప్రభుత్వంలో జనతాదళ భాగంగా. అప్పుడు 5th నాడు నిర్ణయం జరుగుతుంది, 6th నాడు అపోజిషన్ పార్టీ లీడర్లకు మన ఉపేంద్ర గారి నాయకత్వంలో ఒకటి చెప్పడం జరుగుతుంది, 7th నాడు పార్లమెంట్ లోపల అనౌన్స్ చేస్తారు విపి సింగ్ గారు అనౌన్స్ చేస్తారు.
మేము మండల్ కమిషన్ రిపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి అసలు జరుగుతారు. మండల్ కమిషన్ రిపోర్ట్ లో రిజర్వేషన్స్ కేంద్ర సర్వీసెస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన పెద్ద ఎత్తులు మళ్ళా బీజేపీ కాంగ్రెస్ యునైట్ అయి విద్యార్థులను ముందరబెట్టి ఏబీపీ విద్యార్థులు తర్వాత వాళ్ళ యూత్ వింగ్లు వారు ముందరికి వచ్చి రోడ్ల నుంచి వచ్చి ఢిల్లీలో సెల్ఫ్ మోటివేషన్ లో పెద్ద ఉద్యమానికి వాళ్ళు తెరదీసిన స్థితి ఉంటుంది. దాన్ని ఫాలోడ్ బై మన అద్వానీ గారి రథయాత్ర, ఏమైనా రథయాత్ర, రామజన్మభూమి రథయాత్ర టేకప్ చేస్తారు. అంటే మనం డైవర్ట్ చేయడానికి మండల ఉద్యమాన్ని ఒక 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 చైతన్యాన్ని అందిస్తుంది, ఒక అసర్షన్ ఇస్తుంది, ఒక ఐడెంటిటీ ఇస్తున్నది. ఇదే విధంగా ముందు పోతే రాజకీయాలు మొత్తం ఈ బ్యాక్వర్డ్ క్లాస్ కేంద్రంగా షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది. రాముని పని ఆధిపత్యంలో ఉన్న ఈ దేశం బ్యాక్వర్డ్ క్లాస్ ఆధిపత్యానికి ఎక్కడ వస్తుందనే భయంలో భాగంగా దాన్ని దారి మళ్లించడానికి ఒక రథయాత్ర టేకప్ చేస్తున్నారు. ఆ రథయాత్రకు మేనేజర్ ఎవరంటే ఈ రోజు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు, ఓబీసీ పేరు చెప్పుకునే మోడీ గారు మండల్ కమిషన్ రిపోర్ట్ ను అడ్డుకోవడానికి వెళ్ళిన రథయాత్రకు సూపర్ మేనేజర్ దాన్ని రథయాత్ర అద్వానీ గారు నాయకుడు, మోడీ గారు దాని మేనేజర్. వాళ్ళ నాయకత్వంలో కూడా వందల మంది చచ్చిపోయిన కిలింగ్స్ ఇవన్నీ అంటే అది ఇంకొక సబ్జెక్ట్. సో ఆ విధంగా మన దే నేషన్ అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఒక పెద్ద రాజకీయ వ్యూహాన్ని తయారు చేసుకుని అది కాంగ్రెస్ బీజేపీ నాయకత్వంలో జరిగింది. పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు దీన్ని వ్యతిరేకిస్తారు, మండల్ కమిషన్ రిపోర్ట్ వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకిస్తే బీపీసీ గారు అంటారు మరి మీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్ వస్తున్నది బ్యాక్అప్ ప్రాసెస్ కు, మరి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అడిగితే అది ఇవ్వడం తప్పు అని అంటాడు. ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్అప్ ప్రాసెస్ రిజర్వేషన్ ఇవ్వడం తప్పు అని చెప్పి రాజీవ్ గాంధీ గారు చెప్తారు. ఇన్ఫాక్ట్ రాజీవ్ గాంధీ గారు రోజు ముందు పోయి శివశంకర్ గారు, చంద్రజిత్ యాదవ్ వాళ్ళంతా పోయి మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాలి, ఇప్పటికే పెద్ద నష్టం బ్యాక్అప్ ప్రాసెస్ కి, ఇంకా డిలే చేయడం సరైంది కాదు, వీళ్ళకి అవకాశాలు కల్పించాలి, ఇప్పుడు మీరు కల్పించాలి, మీరు దీన్ని సపోర్ట్ చేయడం అంటే సపోర్ట్ చేస్తానన్నట్టు నటిస్తాడు. తెల్లారు వచ్చి పార్లమెంట్ లో వస్తుంది మొత్తం 2 గంటల చర్చ చేసి మొత్తం దాన్ని వ్యతిరేకించింది బీజేపీ. ఎనీవే వాళ్ళకు బీసీ ఐడెంటిటీ అంటే వాళ్ళకు శత్రువులా కనపడుతుంది. మన బీసీ అంటే మనం దేశద్రోహుడు అంటాడు, పూర్వం అంటే మనం దేశద్రోహుడు అంటాడు, వర్గం అంటే దేశద్రోహుడు అంటాడు. వాడు ఒక్కటే ఒకటి జై శ్రీరామ్ అంటే నువ్వు దేశభక్తుని, నేను జై శ్రీకృష్ణ అంటే దేశభక్తుని కాదు, నువ్వు దేశద్రోహి అనే స్థితి తయారు చేసుకొచ్చి పెట్టింది బీజేపీ. అంత పాటికి అరే నాకు మనల్ని నా దేవుడు అని అంటే అదే దేవుడు, జై శ్రీరామ్ ఒకటే దేవుడు అంటాడు. నువ్వే చెప్తున్నావు మాకు ఎలా ఉన్నది, మాకు మనం మాకు పోచం ఉన్నది, నుంచి ఆడ మా దేవుడు ఎక్కడ పోతుంది, నీ దేవుడి నుంచి మాట్లాడుతున్నాను అంటే మన దేశద్రోహం. ఒక దుర్మార్గమైన ఒక మూలకంచన చేసిన ఈ దేశంలో రుద్దడానికి వాళ్ళ ఆలోచనే దేశం ఆలోచన, దేశంలో ప్రజల ఆలోచన, వాళ్ళ ఆలోచన మనం ఆలోచిస్తే మన దేశభక్తులు, దాన్ని మనం ప్రశ్నిస్తున్నాం దేశద్రోహం. ఆ విధంగా దేశాన్ని తయారు చేసి పెట్టి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అది తర్వాత ఇక్కడ ఇంకొక పుట్ల జరిగింది. ఇంకొక పుట్ల ఏం జరిగింది అని అంటే మొత్తం క్యాబినెట్ మొత్తం రిజర్వేషన్ చూసే జరిగింది. మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే దేశం ముందర మనం కూడా బెనిఫిట్ పొందాల్సిన మన సెక్యూరిటీ కూడా ఇది ఒక రిజర్వేషన్ గురించే అని అనుకున్నాం. దేశాన్ని నమ్మించింది ఒక రిజర్వేషన్ గురించే. అంటే రిజర్వేషన్ అంటే ఇది చిన్నగాను వీళ్ళు పోటీలో నిలబడలేని వీళ్ళు సోషల్ స్ట్రాంగ్ చేసిన రిజర్వేషన్ అనేది రిప్రజెంటేషన్. అది మనం ఈ దేశంలో ఉన్న పౌరులకు మనకు హక్కు ఉన్నది, మన వర్గానికి అధికారంలో రిప్రజెంట్ చేసే హక్కు ఉన్నది, ఐఏఎస్ అయ్యే హక్కు ఉన్నది, ఐపీఎస్ అయ్యే హక్కు ఉన్నది, జడ్జెస్ అయ్యే హక్కు మాకు ఉన్నది, పాలకులు అయ్యే హక్కు మాకు ఉంది, మంత్రులు అయ్యే హక్కు మాకు ఉంది. ఆ హక్కు మనకు రాజ్యాంగంగా కనిపించింది. కానీ వాడు రిజర్వేషన్ మీద మీరు చేతగనులు, మీరు కాస్టిస్టులు, మెరిట్ లిస్టులర్స్, సెకండ్ క్లాస్ సిటిజన్స్, ఇన్ఎఫిషియన్సీ అని చెప్పి మన మీద పత్రికలు, ఇంటెలిజెన్షియా, పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఉద్యమం మొత్తం మనం మొత్తం పశువు లెక్క, గొర్రె లెక్క, బర్ర లెక్క తయారు చేసి చిత్రీకరించింది దుర్మార్గులు. రెండవది ఏంటంటే మండల్ కమిషన్ రికమెండే మండల్ కమిషన్ రిపోర్ట్ ఒక రిజర్వేషన్ నుంచే మాట్లాడలేదు. మండల్ కమిషన్ రికమెండేషన్స్ 40 రికమెండేషన్స్ ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా మనం వాళ్ళందరూ చెప్పలేదు. మండల్ కమిషన్ 40 రికమెండేషన్స్ ఇచ్చాడు. 40 రికమెండేషన్స్ దేశం ముందర ఉంటే ప్రచారం చేసింది ఒకటే ఒక రికమెండేషన్ రిజర్వేషన్ నుంచి ప్రచారం చేశాడు. మరి మిగిలిన 39 రికమెండేషన్ ఈ రోజు వరకు కూడా మిగిలిన 39 రికమెండేషన్ వాళ్ళు ఎవరు మాట్లాడతారు?
హిందీ ప్రాంతం వచ్చిన వాళ్ళు మరి బిఎస్పీ వాళ్ళు ఎస్పీ వాళ్ళు వీళ్ళ వాళ్ళు మాట్లాడాల్సింది కానీ లేకపోతే సామాజిక ఉద్యమాలు లేదా సోషల్ రెవల్యూషన్ మూవ్మెంట్ లో భాగం వచ్చిన చైతన్యాలు మాట్లాడాల్సింది కానీ వాళ్ళు మాట్లాడడం వాళ్ళు మాత్రం మాట్లాడేస్తుంది లేదు. మనం మాట్లాడితే పేపర్ వాడు ప్రింట్ చేయడు, పేపర్ ప్రింట్ చేయకపోతే దానికి జనరల్ గ్యారెంటీ కాదు, మనం కూడా దానికి ఇంపార్టెన్స్ చేయాలి. పేపర్ రాలే కదా అది పేపర్ లేదు కూడా ఈయన నాయకుడు అని చెప్పి మనమే డిస్కస్ చేస్తాం. కానీ పేపర్ కూడా కాదా, పేపర్ ఓన్లోనే మనవాడు కాడు, మనవాడు రాసినా కదా తీసుకోదేసి మనకు అనుకూలం అయితే రాసుకుంటాడు, అది మనం కాదు దానికి మన ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తే ఒక క్రిటికల్ మన లోపల లేకపోవడం వల్ల వాళ్ళు ఈ దేశంలో ఉన్న బీసీలకు నాయకత్వం లేదని చెప్పలేదు. అందులో రికమెండేషన్స్ లో ఒక గొప్ప రికమెండేషన్ ఫస్ట్ రికమెండేషన్ ఆయన ఏమంటాడు, పావర్టీ పేదరికం ఈ దేశంలో ఎంత పెద్ద సమస్యనో అంతే పెద్ద సమస్య సోషల్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్తారు మండల్ గారు. సామాజిక వెనుకబాటుతనం కూడా అంతే బలమైన సమస్య ఈ దేశం ముందర ఉన్న సమస్య. పేదరికానికి ఎంతైతే ప్రభుత్వాలు ఆలోచించాల్సిన పరిస్థితుందో అంతే విధంగా సామాజిక వెనుకబాటుతనం మీద కూడా ఆలోచించాల్సిన స్థితి ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ ఆ ఫస్ట్ రికమెండేషన్ వాళ్ళు పట్టించుకునే స్థితి లేదు. రిజర్వేషన్స్ సర్వీసెస్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లో రావడానికి మళ్ళీ స్టార్ట్ అయిపెట్టారు. కొన్ని విషయం రిజర్వేషన్స్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఏమో చెప్పింది మొదటి విషయం ఎవరు మాట్లాడుతున్నా వ్యవస్థను మొత్తం ప్రైవేట్ రంగాన్ని మార్చేసేస్తున్నారు. పబ్లిక్ రంగాన్ని మొత్తం వాళ్ళు దానం చేస్తున్నాడు ఆయన అమ్ముతున్నది మనం అంటున్నాం కదా అమ్మడం కాదు ఏం కాదు అది ఒక నాటకం డ్రామా. ఈ మధ్యన ఒక బిహెచ్ఎల్ నుంచి ఒక ఫ్రెండ్ చెప్తుండే 20,000 ఎకరాల భూమి ఉంది అక్కడ, దాన్ని వాళ్ళు అసెస్ చేసింది 14,000 కోట్ల కదా అసెస్ చేస్తారు అమ్మడానికి, దాని భూమి విలువనే 2,00,000 కోట్లు ఉంటుంది అక్కడ. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ వాటి మిగిలినవి కాకుండా అదేవిధంగా విశాఖ స్ట్రీట్స్ కూడా పోవాలనేసింది ఇదే కానీ 20,000 ఎకరాల భూమి ఉన్నది దానికి 4,000 కోట్లకు 5,000 కోట్లకు అమ్మాలని చెప్పి ప్రభుత్వం మనం అనుకుంటున్నాం అమ్ముతున్నాడు అనుకుంటాం అమ్మడం లేదు లేదు అదొక డ్రామా. అమ్ముతున్నాడు చెప్పి దాన్ని తీసుకుంటే ఆధారిత పత్రం చెప్పడం దాన్ని తీసుకుని అంబాని కప్పడం ఆ విధంగా ఈ జరుగుతున్న క్రమం లోపల ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అనేది చాలా కీలకమైన రికమెండేషన్ అనేది మనం పట్టించుకోలేదు. మనం ఇంకా ఇప్పటిదాకా మనం పట్టించుకోలేదు. అది రాజ్యాంగంలో వచ్చిన కమిషన్, రాజ్యాంగంలో భాగం వచ్చిన కమిషన్, అది ఆశావాసి కమిషన్ కాదు, అది దానికి రాజ్యాంగ నిబద్ధత ఉన్న కమిషన్, అది కాన్స్టిట్యూషనల్ కమిషన్, అది దానికి ఒక కాన్స్టిట్యూషనల్ దానికి మ్యాండేట్ ఒకటి దానికి ఆ మేనిఫెస్టోని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అనేది ప్రభుత్వాన్ని నడిపించే గ్రంథం, అది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన డైరెక్షన్స్ ను ప్రభుత్వం సూచన తప్పకుండా పాటించాలి. అదేవిధంగా ఈ కమిషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి, 45 రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఎవరు మాట్లాడిన స్థితి దేశం ముందులో ఉండదు. ప్రమోషన్ రిజర్వేషన్ ప్రాసెస్ కి అదేవిధంగా పొలిటికల్ గా 52% వచ్చే విధంగా చూడాలని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు. అదేవిధంగా కులవృత్తులు పెద్ద ఎత్తున మోడర్నైజేషన్ పేరు మీద బాగా నష్టపోయి వాళ్ళు ఇంకా పేదరికానికి నిలబడుతున్నారు. దాని నుంచి మనం బయటకు తీసుకురావాలంటే మోడర్నైజేషన్ వాళ్ళకు సబ్సిడీలతో స్కీమ్లతో వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి కమిషన్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా ఇక్కడ కల్చరల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్నది, సాంస్కృతిక వెనుకబాటుతనం ఉంది ఈ కులాల లోపల. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు చదువు లేదు కాబట్టి ముందు తల్లిదండ్రులకు చదువు నేర్పించకుండా టేకప్ చేయాలని చెప్పి రికమెండ్ చేసింది. తర్వాత పిల్లలను కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వని చెప్పి ఈ రిపోర్ట్ రికమెండ్ చేసింది. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ విస్తృతంగా క్లస్టర్ విలేజెస్ తీసుకెళ్లి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నది. రాజ్యాంగం కూడా ఎడ్యుకేషన్ పెద్ద ఎంత ప్రమోట్ చేయాలని చెప్పి మనకు స్పష్టంగా Article 21 ఏ మనకు స్పష్టంగా కనపడుతున్నది. అదేవిధంగా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లో భాగంగా 46 వీగర్ సెక్షన్స్ ని వాళ్ళు ఎడ్యుకేషన్ అడ్వాన్స్ చేయాలని చెప్పి కానీ రాజ్యాంగాన్ని పట్టించుకోరు వాళ్ళు. రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండడానికి వీలు లేదని చెప్తున్నది. వెల్త్ సంపద అనేది కొందరి చేతిలో పోగొట్టడానికి వీలు లేదని చెప్తున్నది. కానీ వీళ్ళు మొత్తం చేస్తుంది మొత్తం ఆ గుజరాతీ కార్పొరేట్ చేతిలో మొత్తం సంపద మొత్తం తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడుతున్నది. అది అన్కాన్స్టిట్యూషనల్, అది రాజ్యాంగ వ్యతిరేక చర్య బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. అన్కాన్స్టిట్యూషనల్, యాంటీ పీపుల్, యాంటీ నేషనల్. ఐ విల్ సే దిస్, బీజేపీ ప్రభుత్వం ఈజ్ ఎండర్జింగ్ ఇన్ యాంటీ నేషనల్ యాక్ట్. ఎకనామిక్ కాన్సన్ట్రేషన్ గుజరాతీ కార్పొరేట్ చేతిలో పెట్టుకుంటూ మనకు రావాల్సిన రిజర్వేషన్ ని ప్రైవేట్ సెక్టర్ మీద రిజర్వేషన్స్ లేవు. 100,000 కొద్ది ఉద్యోగాలను కోల్పోతున్నాము. రైల్వేస్ లో 100,000 కొద్ది ఉద్యోగాలు ఉన్నాయి, ఎల్ఐసి లో ఉన్నది, బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నది,
తన ఆయుధాలు తీసుకొచ్చారు. రకరకాల రూపాల లోపల ఈ పబ్లిక్ సెక్టర్ లోపల మన రిజర్వేషన్స్ వచ్చేది. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేయడం తోట అక్కడ రిజర్వేషన్స్ లేవు. లేకపోతే వాళ్ళ సామాజిక వర్గాలని ఆ అవకాశం కూడా పలుచుకుంటారు. ఇంతకు ముందు ప్రవీణ్ గారు స్పష్టంగా చెప్తుంది, మనకి ఏం ఇస్తారంటే క్యాబ్ డ్రైవర్ ఇస్తాడు, లేకపోతే వాచ్మెన్ ఇస్తాడు, లేకపోతే హౌస్ కీపింగ్ ఇస్తాడు, చిన్న చిన్న ప్యూన్లు అటెండర్ అంతేగాని మనకు మాత్రం డెసిషన్ మేకింగ్ లోపల మన భాగస్వామ్యం లేకుండా పరిస్థితి, అసెట్ క్రియేషన్ లో భాగస్వామ్యం లేకుండా పరిస్థితి. ఆ విధంగా ఒక కుట్రపూరితంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కానీ మనం దాన్ని సీరియస్ గా మనం ఎగ్జామిన్ చేయడం సమస్య కాలేదు. తర్వాత ఒకటి మేజర్ రికమెండేషన్, గత ఒక ఇన్స్టిట్యూషన్స్ ఇకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేయమని చెప్పిన మేజర్ రికమెండేషన్ ఏమంటాడు అని అంటే, మంట కమిషన్ లోపల ప్రొడక్టివ్ సోర్సెస్ కి అంటే ఉత్పత్తి సంబంధాలలో మార్పు రాకుండా, అంటే భూమికి ఈ సామాజిక వర్గాలకు ఉన్న సంబంధంలో మార్పు రాకుండా, అంటే భూమి మొత్తం ఎదిగిన సామాజిక వర్గాల చేతిలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నది, వాళ్ళ కబ్జాలో ఉన్నది, దాన్ని కొంత రీడిస్ట్రిబ్యూషన్ జరగకుండా ఎస్సీ ఎస్టీస్ కు రీడిస్ట్రిబ్యూషన్ డైమెన్షన్ అయితే ఎగ్జామ్ చేస్తున్నాం, అది బీసీలకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, ప్రొడక్షన్ సంబంధాలలో మార్పు తీసుకురావాలని చెప్పి రికమెండేషన్ ఉన్నది. జనరల్ మార్క్సిస్ట్ మాట్లాడే భాష అది, కానీ ఈ సోషలిస్ట్ నేను బీపీ మండల్ గారు నేను 1968లో బీహార్ ముఖ్యమంత్రిగా ఉండే ఇందిరాగాంధీ ధిక్కరించినందుకు ఆయన ఆయన సోషల్ దళంలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉన్నది. కాబట్టి సీఎం మోదీ అని చెప్పి కూడా ఒక విలువల కోసం ఆయన స్టాండ్ తీసుకోవడంతో ఇందిరాగాంధీ సపోర్ట్ చెప్తున్నా చేసుకుని అయినా కానీ అతను కన్సిస్టెంట్ గా పోరాటం చేసి ఆయన ఒక సామాజిక న్యాయం గురించి, సామాజిక అధికారం గురించి, ఒక సోషల్ డెవలప్మెంట్ గురించి యాస్పిరేషన్ లో భాగంగా ఆయన పనిచేసుకుని వచ్చే వ్యక్తి బీపీ మండల్ గారు. కాబట్టి చాలా రికమెండేషన్స్, 40 రికమెండేషన్స్ వల్ల 102 రికమెండేషన్స్ చర్చ జరుగుతుంది. ఎడ్యుకేషన్ రికమెండేషన్ ఒకటి, జియోగ్రాఫికల్ రిజర్వేషన్ ఒకటి, కానీ మెయిన్ రికమెండేషన్స్ ఈ రోజు వరకు కూడా బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమాలు కూడా మాట్లాడతారు, మన పురుషంగ ఉద్యమాలు కూడా మాట్లాడతారు. మనకు ఆల్రెడీ ఒక కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్ ఉంది అక్కడ, అది ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా వచ్చిన రికమెండేషన్స్ రిపోర్ట్స్ రూపంలో మన ముందున్న డాక్యుమెంట్, అది దాన్ని పట్టుకుని అరే మీకు జ్ఞానం ఉందా, మీకు తెలివి ఉందా, ఇది రాజ్యాంగంలో భాగంగా కమిషన్ ఇచ్చింది, ఈ కమిషన్ రికమెండేషన్స్ ప్రభుత్వం మీద మ్యాండేటరీ, వాళ్ళ మీద వాళ్ళు డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించాం, బీజేపీని వాళ్ళు ప్రశ్నించాం, టీఆర్ఎస్ ప్రశ్నించాం, ఎవరిని ప్రశ్నించాం, కానీ మన మాట్లాడుకుంటూ కొట్లాడుతారే బీజేపీ గొప్పదని ఒక ఆయన అంటాడు, కాంగ్రెస్ గొప్పదని మన తమ్ముడు ఇంకో ఆయన అంటాడు, లేదు 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 టీఆర్ఎస్ గొప్పదని ఇంకో ఆయన తయారు కూర్చుంటాడు. సో మనం చైతన్యం పెద్ద సమస్య ఉన్నది, దీన్ని మనం చాలా సీరియస్ ఎగ్జామ్ మండల్ గారు ఒక రికమెండేషన్ ఇస్తారు. A battle against social backwardness, సామాజిక వెనుకబాటుతనం మీద ఒక పోరాటం జరగాలి, ఒక యుద్ధం జరగాలి. A battle against social backwardness is to be fought. Is to be fought in the minds of backward class అని చెప్పినట్టు. Backward class మెదడులలో ఈ పోరాటం జరగాలి. మనం బయట కాదు పోరాటం చేయడం, ముందు మన మెదడులను మనం మార్చుకున్నాం, ముందు మన మెదడులను నిర్ణయం చేసుకున్నాం, మన మెదడులలో మన టీవీ ఛానల్ రూపంలో, న్యూస్ పేపర్ల రూపంలో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రూపంలో కూడా మన మెదడులలో కబ్జా చేసుకొస్తున్నారు వాళ్ళు. మన స్పృహ లేదు, మన చైతన్యం లేదు, మన జీవితం లేదు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, మన డిగ్నిటీ లేదు, మన పార్టిసిపేషన్ లేదు, రిప్రజెంటేషన్ అన్ని తారా తారా వచ్చేట్లు స్కూళ్ళల్లో కాలేజీలో చెప్తారు. అదే జ్ఞానం అని చెప్పి మనం అంటాం, మనం ఒక చైతన్యం లేని చేత కానీ బానిసలాగా ఒక పెద్ద సెగ్మెంట్ తయారు చేస్తున్నది. అయితే 52% పాపులేషన్ బ్యాక్వర్డ్ చేస్తున్న దేశం ఎంత అడ్వాన్స్ అవుతుంది? అది సింపుల్ క్వశ్చన్, అది వీళ్ళు అడ్వాన్స్ అవ్వడం దేశం అడ్వాన్స్ అవుతుందా? అది ఓన్లీ 10% 15% అడ్వాన్స్ అయితే దేశం ఎంత అడ్వాన్స్ అవుతుంది, బ్యాక్వర్డ్ చేస్తూ నెట్టబడుతున్నది. అంటే వీళ్ళు కాంగ్రెస్ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో దేశాన్ని వెనుకకు నెట్టే స్ట్రాటజీస్, వ్యూహాలు తయారు చేస్తున్నారు వాళ్ళు, పథకాలు తయారు చేస్తున్నారు వాళ్ళు, ఆ విధంగా మనల్ని వెనుకకు నెట్టేస్తున్నారు. వాళ్ళని ఇచ్చిన నాయకులు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి వీళ్ళకి సర్వదేవత వెళ్ళిపోయి వెళ్ళిపోయి చేపలు పట్టుకొని కొరగాసుకొని చెప్పి చెప్తున్నాడు. ఇంత అరాచకంగా ఉద్యమంలో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ ఇది, మాకు సామాజిక న్యాయం కావాలని మనం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ. నీటి నియామక కాదు, తప్పుడు ఆర్గ్యుమెంట్ పెడుతున్నది. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్, మనకు పార్టిసిపేషన్,
మనకు రిప్రజెంటేషన్ అధికారం గవర్నమెంట్ లో భాగస్వామ్యం వస్తుందని ఉద్దేశం తెలుగుతారు కదా ఉద్యోగంలో అందరం పనిచేసినాం మనం ఉచ్చుకే మాకే పని లేక ఇంట్లో పని లేక మనం వచ్చి మనం బాధపడేది మనం చదువులు కోల్పోయినా ఉద్యోగాలు కోల్పోయినా ఉద్యోగాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఇంత అరాచకంగా ఈ రాష్ట్రాన్ని ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇవన్నీ మనం చాలా సీరియస్ గా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మిత్రులారా 1990 వరకు బ్యాక్వర్డ్ రాష్ట్ర ఈ దేశంలో లేరు అంటే మన తాత లేడు మన తల్లి లేడు వాడు పుట్టలేదు ఈ దేశంలో వాళ్ళ దృష్టిలో మనం ఉన్నాం కానీ వాడు కుక్కర్ల నక్కర్లన్నా లెక్క లెక్క చేస్తారు కానీ మనం మాత్రం లెక్క చేయడానికి పరిస్థితి లేదు 1992లో మండల్ కమిషన్ డిఫైన్ చేసింది వీళ్ళు ఫలానా వాళ్ళు వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్లు అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది మనం బ్యాక్వర్డ్ క్లాస్లను రికమెండ్ చేయమంటే బ్యాక్వర్డ్ కాస్ట్ని చేసిన ఉన్నారు కదా అది పెద్ద డిబేట్ జరిగింది కోర్టులలో పెద్ద యుద్ధం జరిగింది కోర్టులలో చాలా కమిషన్లు రికమెండ్ చేసేవి రిజెక్ట్ చేసేవి కోర్టు కొట్టేసినాయి 10-15 కమిషన్లు కొట్టేసినాయి ఏ స్టేట్ కమిషన్ ఇచ్చినా కానీ రిజర్వేషన్ కొట్టేసి మన దగ్గర కూడా 69లో మన బ్యాంక్ ప్రాసెస్ రికమెండ్ చేసింది 70లో కొట్టేసారు వాళ్ళు హైకోర్టు కొట్టేసారు ఎందుకంటే అసలు సైంటిఫిక్ గా డేటా లేదు సైంటిఫిక్ అనాలిసిస్ లేదు అంటాడు డేటా ఏమంటే వాడు సెన్సర్ చేయాలంటాడు సెన్సర్ లేకుండా డేటా జనరేట్ చేయడు డేటా లేకుండా నీ బ్యాక్వర్డ్ టెస్ట్ గుర్తించడం పాసిబుల్ కాదు బ్యాక్వర్డ్ ఏ కమ్యూనిటీస్ ఉన్నాయి అని చూపించడం పాసిబుల్ లేదు మిడిల్ క్లాస్ ఎక్కడ ఉన్నది ఉద్యోగం లేని పరిస్థితి ఎక్కడ ఉన్నది పేదరికం ఎక్కడ ఉన్నది కల్చర్ బ్యాక్వర్డ్నెస్ ఎక్కడ ఉన్నది ఇవన్నీ తెలవాలంటే ఒక సెన్సర్ డేటా కావాలి అది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అది సైంటిఫిక్ ప్రాసెస్ రూపంలో పోవడానికి ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవాల్సి పోయిందని అడుగుతుంది అంటే ఈ దేశంలో బ్యాక్వర్డ్ క్లాస్ చూపించాలని మీరు సిద్ధంగా లేవని చెప్తున్నారు వాళ్ళు అది మనం గుర్తించడం లేదు సెన్సస్ అడ్డుకోవడం అంటే బీసీ ఐడెంటిటీని అడ్డుకోవడము బీసీలో పన్నెండు ఈ దేశంలో లేదని చెప్పడానికి చేసే ప్రయత్నం జరుగుతుంది అది 1990లో మొదటిసారి డిఫైన్ అయిన తర్వాత కేసీ యాదవ్ గారు ఇండియా ఈక్వల్ సిటిజన్ అనే ఒక పుస్తకం రాస్తారు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్ట్ 15, 1947 భారతదేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో ఎంత మేజర్ ఈవెంట్ ఈ దేశానికి అంతే మేజర్ ఈవెంట్ బ్యాక్వర్డ్ ప్రాసెస్ కి ఆగస్ట్ 7, 1990 అని అంటాడు అంటే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేసే రోజు అది నిజమైన స్వాతంత్రం అని చెప్పి ప్రొఫెసర్ కేసీ యాదవ్ గారు ఆయన పుస్తకం చెప్పడం జరుగుతుంది అంత సిగ్నిఫికెన్స్ ఉన్న రిపోర్టు మన జీవితాలను ఒక మలుపు తిప్పే రిపోర్టు మన యూత్ అడగండి మీరు మండల కమిషన్ మండల మండల ఏంటిది మండలాకేశ్వర మండలమా కోనగిరి మండలమా లేకపోతే ఇంకో మండలమా మండలం అంటే మండలం నువ్వు నా పార్టీ లోపల అడగండి వాళ్ళ మండలం అంటే తెలియదు మండలం అంటే తెలియదు అసలు మనం మన మండల ఉద్యమాలు అంటున్నాం కానీ బ్రాహ్మణులు వాళ్ళు ఎవరైతే మండల విప్లవం అని అన్నాడు వాళ్ళు మండల విప్లవం అని అన్నాడు నేను పుస్తకం రాసిన నేను మండల ఉద్యమాలు రాసింది నేను నాకే సిగ్గు అనిపిస్తున్నది ఏమో వాళ్ళు బ్రాహ్మణులు మండల విప్లవాన్ని బాగుంటుంటే నేను మండల ఉద్యమాన్ని నేను ఎందుకు రాజ్యం అనిపిస్తే తర్వాత అంటే అంత మార్చేసింది మొత్తం వ్యవస్థను దేశ ఆలోచన మార్చేసింది మండల విప్లవం మండల ఉద్యమం వచ్చినప్పుడు అగ్రవాళ్ళు మొత్తం ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఒకవైపు మొత్తం వర్చికంగా దేశం చాలా రెండు వాడుకోవాలని అడ్డుకోవడానికి వస్తే రెండు మీరు పోరాటానికి సిద్ధంగా అని చెప్పి కింద నుంచి సామాజిక వర్గాలు కదిలినాయి ఆర్ఎస్ఎస్ లో బ్యాక్వర్డ్ క్లాస్ కూడా బయటకు వచ్చేసి ఇదేంది మాకు చిన్న అవకాశం దేశంలో ఇంతవరకు ఏ అవకాశం రాలేదు మాకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఇదొక అవకాశం వచ్చి వస్తే దీన్ని కూడా అడ్డుకుంటారు మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వరు అధికారంలో భాగస్వామ్యం కానివ్వరు ఇండస్ట్రీ రానియరు ల్యాండ్ రానియరు వసతులు ఎవరు తయారు చేస్తున్నారు దీని ద్వారా చిన్న అవకాశం వస్తుంది ఎందుకు వస్తే మమ్మల్ని మీరు అడ్డుకుంటారు అని చెప్పి స్ట్రీట్స్ లోకి వచ్చారు పోరాటం చేశారు 1990 లోపల ఆ పోరాట ఫలితమే చిన్న వెసులుబాటు ఈ మటర్ ఐడెంటిటీ సుప్రీంకోర్టు ద్వారా 11 నెంబర్ కాన్స్టిట్యూషన్ బెంచ్ 9 నెంబర్ కాన్స్టిట్యూషన్ బెంచ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ తీర్మానం తీర్పు చెప్పింది ఏమని ఈ రిపోర్టు కరెక్టే అని చెప్పి అప్పటిదాకా రిపోర్ట్లు అన్ని కరెక్ట్ కావాలనుకుంటూ వచ్చినాయి అది ఒకటి ఎప్పుడు మర్చిపోయినా బ్యాక్వర్డ్ క్లాస్ కు బ్యాక్వర్డ్ క్లాసెస్ మధ్య తేడా ఏంటి అని అంటే బ్యాక్వర్డ్ క్లాసులను ఐడెంటిఫై చేయమని కాన్స్ రాజ్యాంగం చెప్పింది వీళ్ళు బ్యాక్వర్డ్ కాస్ట్ ఐడెంటిఫై చేస్తున్నారు అని చెప్పి కొట్టేసుకుంటూ వచ్చినప్పుడు 1968 లో జస్టిస్ రాయచూ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ రాయచూ గారు
ఒక జడ్జిమెంట్ ఇస్తాడు. ఏమని జడ్జిమెంట్ ఇస్తాడు? వెనుకబాటుకు కావాల్సిన పారామీటర్స్ అన్ని కులాలలో ఉన్నప్పుడు ఆ కులమే వర్గం అని చెప్పి ఆయన తెలియజేస్తాడు. బ్యాక్వర్డ్ కాస్టే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పిస్తాడు. దాని తర్వాత మొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ లోపల 1972లో 1970లో హైకోర్టు కొట్టేసిన, బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కొట్టేసిన, సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ అనంతరామన్ కమిషన్ రికమెండేషన్ కరెక్టే అని చెప్పింది అనంతరామన్ కమిషన్ రికమెండేషన్. అంతకుముందు మనోహర్ ప్రసాద్ అని అతను అపాయింట్ చేస్తారు, అతను తప్పున తర్వాత అనంతరామన్ గారు దాన్ని హెడ్ చేస్తారు. సైంటిఫిక్ డేటా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు కాబట్టి అది కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని ద్వారా 1972 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ రావడం జరిగింది. ఎంతో ఎంతో ఆ రూపంలో వచ్చిన సెగ్మెంటే ఈరోజు రాష్ట్రం లోపల కొంత వాయిస్ లాగా మన ముందు కనపడుతుంది. లేకపోతే ఈ మాత్రం వాయిస్ కూడా లేకుండా. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.